పుల్లల చెరువు ఏపీజీ బ్యాంకు నందు మేనేజర్ మహిళలపై అసభ్య పదజాలంతో మాట్లాడడంపై ఉమ్మడివరం గ్రామానికి చెందిన మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పొదుపు గ్రూపు సభ్యులు 9 నెలల నుంచి రుణం కోసం తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని, అదేమని అడిగితే అసభ్యంగా మాట్లాడారని విమర్శించారు. మేనేజర్పై చర్య తీసుకోవాలని కోరారు. ఎంత మంది సార్ మీరు కంప్లైంట్ చూద్దాం. సరే సార్ అడిగితే పక్కదాన్ని వచ్చి ఏం సార్ మరి మాకు లోన్ సార్ మరి 9 నెలల నుంచి దిగుతున్నాము అని అంటే మళ్ళీ అంజి ఫీల్డ్ ఆఫీసర్ చెప్తే ఫీల్డ్ ఆఫీసర్ వచ్చి మా మేనేజర్ ఏమో అంజికి అడిగాను అంజిపోయింది అంజి వచ్చి మళ్ళీ ఫీల్డ్ ఆఫీసర్కి చెప్పాను 50 ఇచ్చిద్దామంటున్నారని. సరేలేమని ఆ 50 మాకు కుదరదండి. ఇప్పుడు 2 సార్లు డాక్యుమెంట్ రాసిచ్చినాం, మళ్ళీ 3వ తడవ కూడా డాక్యుమెంట్ రాసియాలంటే మేము రాసాం సార్. ఎందుకంటే మా డబ్బులే 60,000 చిల్లర ఉన్నాయి, మా డబ్బులు మాకు ఇచ్చేద్దామండి. మాకేంటి సార్ మళ్ళీ డాక్యుమెంట్ 3వ సారి కూడా రాసిచ్చామా? ఒకవేళ తప్పు ఒప్పు అయిపోయింది, రుణం మారిపోయింది, వెళ్ళిపోయినాయి, దాన్ని మాకు మేము బాధ్యతలు కాదు, మరి చేసేదేమండి? మాకు మరి ఇంటికి పోయిన తర్వాత మా 10 మందిని అడిగి కనుక్కొని వస్తాం సార్ అని. సరేలేమన్నారు పోమ్మని. ఇంకా ఆయాలు ఇప్పుడు 2 వారాలు పోయినాయి, మరి ఆయన చాలా పని చేసుకుంటాను మొన్న ఇవాళ వచ్చినాం వాన పడ్డది కాబట్టి అందరం అడుగుదామని వచ్చినాం. ఆయన ఎంత ఆశ అవుతుందని మేము అనుకోలేదు. కానీ ఏం చేసుకుంటే చేసుకోండి, ఏందో చేసుకోండి, నంద్యాల పోయింది, ఆడికి పోయింది, ఇడికి పోండి అని అంటున్నాను. వెళ్ళిపోండి అంటుండగా ఏహే వెళ్ళిపోండి అని. మరి మేము ఆడవాళ్ళం ఎంత ప్రాధాన్యపడుతుందని ఒక్క మాట కూడా సమాధానం. అమ్మా ఇవాళ కాదు, ఈ నెల కాదు, ఈసారైనా మరి మాకు వార్నింగ్ ఇచ్చి, మాకు వార్నింగ్ ఇచ్చి మరి ఈసారి వచ్చే సంవత్సరమైనా మరి గట్టి కట్టుకుంటారా, మేము లోన్ ఇస్తాం, లేకపోతే మీరు కట్టినట్టు మేము ఇయ్యమని ఒక్కటే మాట చెప్పాలి. మమ్మల్ని 9 నెలల నుంచి సార్.